పుచ్చకోత ఎప్పుడైనా విన్నారా? అది ఇదే అన్నమాట. చూడండి ఎంత సులువుగా తెగిపోయింది. అరటి ఊచ లేదా అరటి దవ్వ, అరటి దూట పేరుతోటి పిలుస్తారు దీన్ని. పెద్ద అరటి చెట్లు గెలలు వేసేసిన తర్వాత చెట్టు కొట్టేస్తారు, గెల కోసేసి చెట్టు కొట్టేస్తారు. ఆ కొట్టేసిన తర్వాత దాని లోపల భాగంలో ఇది ఉంటుంది. ఈ లోపల భాగం ఏంటంటే ఇది ఎంత హెల్దీయోనండి. చెట్లు మనకి సర్వ విధాల ఉపయోగపడతాయని చెప్పడానికి అరటి చెట్టు అంత గొప్ప సాక్ష్యం ఇంకోటి లేదు. మనం కాయలు తినేస్తాం, పళ్ళు తినేస్తాం, ఆకుల్లో అన్నం పెట్టుకుని తినేస్తాం. ఈ దూటని కనుక మనం రెగ్యులర్గా ఫ్రీక్వెంట్గా తింటే కిడ్నీ స్టోన్స్ కరిగిపోతాయండి. పొట్టలో కూడా మనం వెంట్రుకలు వెళ్ళిపోతుంటాయి ఫుడ్లో అప్పుడప్పుడు, దానిని కట్ చేసేస్తుంది ఇది. దీన్ని కోసుకోవటమే కొంచెం కష్టసాధ్యమైన సంగతి. కత్తిపీట తప్పకుండా కావాలి. పైభాగం అంతా తీసేసేయాలి. ఇట్లా తీసేసిన తర్వాత దీన్ని అరటి దూట కోసి పెట్టడానికి ఊళ్ళల్లో స్పెషలిస్టులు ఉంటారు. ముందు రోజు రాత్రి కోసి పెట్టుకుని మర్నాడు పొద్దున కూర చేసుకునే వాళ్ళం మా ఇంట్లో. చాలామంది ఉండేవాళ్ళం కదా, అందుకని దీన్ని ఏం చేస్తామంటే ఈ పై పార్ట్ అంతా బాగుండని పార్ట్ అంతా తీసేస్తాం. ఇట్లా సన్నగా చక్రాలు కోసుకుంటాం. ఈ చక్రం కోసి తీసేటప్పుడు ఈ మధ్యలో ఎంత వస్తుందో చూడండి. దీన్ని ఇట్లా తీసేస్తారు. ఇట్లా తీసేసి నీటిలో వేయాలి. నీళ్ళలో ఏంటంటే మజ్జిగ చుక్కేస్తాం, లేకపోతే ఇదంతా నల్లబడిపోతుంది అనమాట. ఓ బిళ్ళ పెరిగేసేసినా సరిపోతుంది. మజ్జిగ నీళ్ళల్లో వేస్తే అలా ఉండి నిదానంగా ఉంటుందన్నమాట. లేకపోతే రంగు మారిపోతుంది. ఇది ఒక చిటికెడు పసుపు కూడా వేయచ్చు. మా ఊళ్ళలో ఈ మజ్జిగ, ఈ వెన మజ్జిగ ఉంటుంది కదా, అది పోసేస్తారు నీళ్ళల్లో. లేత చెట్ల కాండాలు కనుక మనకు ఎక్కడైనా దొరికితే రైతు బజార్లలోనూ వాటిలలోనూ తెచ్చుకోవచ్చు. లేదా ఇది ముదురు చెట్టు అయితే ఈ చెట్టు ఏంటంటే మనం గెల పడిన తర్వాత కాండం అన్నమాట, అందుకని ఒక రవ్వ ముదురుగా ఉంటుంది. అరటి దూట కూర చేయటం చూద్దాం. ఈ అరటి దూట ఏంటంటే అరటి చెట్ల తలుపు కాండం లోపల ఉంటుంది. దాన్ని మనం ఏమంటాం, అరటి దూట అంటాం, అరటి ఊచ అంటాం, అరటి దవ్వ అని కూడా అంటారు. ప్రాంతాల వారీగా మారుతుంది అరటి గడ్డ. దాని లోపల భాగంలో ఉండే తెల్లటి పదార్థం అనమాట. అయితే పైభాగం అంతా కొంచెం గజగజగా ఉంటుంది, అంటే గళ్ళుగళ్ళుగా ఉండి నార వస్తూ ఉంటుంది. నార తగ్గిన కొద్దికి లోపల భాగం గట్టిగా ఉండి కండ గట్టిగా ఉంటుంది, పీచు ఉంటుంది. అయితే ఈ అరటి ఊచ ఏంటంటే తరగటం కొంచెం క్లమ్జీ వ్యవహారం. కాస్త నేర్చుకున్నామా చక్కగా చేసేస్తాం. దీన్ని నెలలో 1-2 సార్లు అయినా తింటే కిడ్నీ స్టోన్స్ సమూలంగా పోతాయి. స్టోన్ ఫామ్ అయ్యే గుణం కూడా పోతుంది. ఎన్ని రకాలు పోషకాలు ఉన్నాయి అని చెప్తారు అరటి తోటలో. సాధారణంగా అంటే బ్రాహ్మణ వంటల్లో భాగంగా ఉంటుంది. అందరూ తినవలసిందే. అరటి దూట రసం తీసుకుని తాగితే కిడ్నీ స్టోన్స్ పోతాయి. కూర చేసుకుని తింటే ఎక్సలెంట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. తరగడం చూపించేశాం కదా. దీన్ని ఏం చేయాలంటే మనం మజ్జిగ నీళ్ళల్లో వేసాం తరిగేటప్పుడు, శుభ్రంగా 2-3 సార్లు కడిగేసి ఓ మంచినీళ్ళ గిన్నెలో వేసుకోవటము. 1-2 పొంగులు రానివ్వాలి. దీన్ని ఉడికించిన తర్వాతే కూరగా చేసుకుంటామన్నమాట. ఒక చిటికెడు పసుపు వేసి నిండా నీళ్ళు పోసి 2 పొంగులు రానిచ్చాక వచ్చేసేయటం. నీళ్ళు ఉంచేసి చక్కగా కూరని పిండి ముక్కల్ని చక్కగా పెట్టుకోవటం, దాన్ని తిరగమాతల్లో వేసుకోవటం. 2 పొంగులు రానిద్దాం. ఇలా 2-3 పొంగులు రానిచ్చి ఇది ఆపేసేద్దాం. దీన్ని 1 నిమిషం సెట్ల్ అవ్వనిచ్చి ఓ వడపోసే దాంట్లో పోసేసేయటము. దీన్ని కొంచెం చక్కగా పొడి ఆరిపోయేలాగా చల్లారి పెట్టేసుకుంటే తర్వాత కూర చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఇది ముందు రోజు రాత్రి తరిగి పెట్టుకుని నీళ్ళలో మజ్జిగ నీళ్ళలో ఉంచేస్తే ఏమి నల్లబడదండి. పొద్దున్న లేవగానే ముందు వంట మొదలు పెట్టడం కానీ ముందు ఉడకబెట్టి పక్కన పెట్టుకోవాలి. బాగా పొడి పొడిగా అయిపోయిన అరటి దూటతోటి కూర ఎక్సలెంట్గా కుదురుతుంది. పులుసు కూర చేసుకోవచ్చు, పెసరపప్పు వేసి కమ్మటి కూర చేసుకోవచ్చు, పెరుగు పచ్చడిలో వేసుకోవచ్చు. 3 రకాలుగా చేసుకోవచ్చు దీన్ని. దీంట్లో ఒడియాలు వేయచ్చు, ఆ వేయచ్చు, ఏమైనా ఇక మన ఇష్టం అన్నమాట. మన పద్ధతుల ప్రకారం పులుసు ఇష్టమా కమ్మటి కూర ఇష్టమా చూసుకోవటం, దాని ప్రకారం చేసుకోవటం. కోసేద్దాము. ఒక వెడల్పాటి పళ్ళెలను పోసి కొద్దిగా ఆరిపోయాక దీన్ని గట్టిగా పిండేస్తే పొడి పొడిలాడుతూ వస్తుంది. దాన్ని మనం కూరకు వాడుకోవచ్చు. అరటి పూచ చిన్న ముక్కలు ఉడికించాం కదా, పిండేసి పెట్టాను చూడండి. నీళ్ళలోంచి తీసేసి గట్టిగా పిండేస్తే ఇట్లా నీటి చుక్కలు కూడా వచ్చేస్తాయి. ఇలా డ్రైగా ఉన్న దాన్ని మనం 2 రకాలుగా చేసుకోవచ్చు. ఒకటేమో కమ్మటి కూర పులిహార పప్పుతోటి పెసరపప్పు కలిపి. అది చేద్దాం మొదట. దీనికి ఏంటంటే పర్ఫెక్ట్ పులిహార పప్పు వేసుకోవాలి. 1 గుప్పెడు పెసరపప్పు మన కూరని బట్టి.
మన దగ్గర ఒక హాఫ్ కేజీ కూర ఉందనుకోండి రెండు గుప్పెళ్ళ పెసరపప్పు పడుతుంది కొంచెం తక్కువ చేస్తే పెసరపప్పు తగ్గించుకోవాలి ఒక మూడు నాలుగు స్పూన్లు కూరని బట్టి అన్నమాట పప్పు కూరలాగా ఉంటుంది నూనె ఇద్దాము ఒక రెండు స్పూన్ల నూనె వేయండి అంతకంటే అక్కర్లేదు ఒక పావు టీ స్పూన్ ఆవాలు వేద్దాం ఆవాలు కొంచెం చిటపటలాడాక ఒక అర టీ స్పూన్ శనగపప్పు అర టీ స్పూన్ మినప్పప్పు వేద్దాం ఇదేంటంటే కూర తక్కువ ఉంది కాబట్టి పోపు తక్కువ కూర చాలా ఉన్న కొందికి పులిహారకి ఎట్లా ఫుల్గా పూర్తి పోపులు వేస్తాం అట్లా వేసుకోవాలి ఒక పావు టీ స్పూన్ జీలకర్ర పోపు బాగా వేగిన తర్వాత ఇంగు వేసుకోటము తర్వాత నాలుగు ఎండుమిర్చి తర్వాత ఒక రెండు పచ్చిమిర్చి సన్నటి ముక్కలు తరిగి అవి వేసేయండి ఆల్రెడీ మనం ముక్కల్లో పసుపు వేసి ఉడికించాం కాబట్టి ఇక మళ్ళీ పసుపు వేయము కరివేపాకు కొంచెం నలిపి వేసేయండి అయిపోయిన తర్వాత ఈ పోపు వేగిన తర్వాత ఈ కూర ముక్కలు ఏవైతే మనం అరటి పూచ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నామో వాటిని ఇందులో వేద్దాం దీంట్లో మనం నానబెట్టి అట్టి పెట్టుకున్న పెసరపప్పుని వేద్దాం సగం కంటే తక్కువ వేసుకోవాలి మనం కూర ఎంత ఉందో దానికి సగం కంటే తక్కువ ఒక చిటికెడు ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసాం కానీ కొంచెం రంగు బాగుంటుంది కొద్దిగా పొడి కారం వేయటము కారం వేస్తే రంగు కోసమే అన్నమాట తర్వాత సరిపడ ఉప్పు చల్లేసేయాలి దీంట్లోకి ఇక చింతపండు లాంటి అవసరాలు ఏమీ ఉండవు దీన్ని చక్కగా మనం ఉప్పు కారం తర్వాత ఏమో ఈ పెసరపప్పు నానింది కానీ మగ్గలేదు కదా ఇది మగ్గడానికి సరిపడ సమయాన్ని ఇవ్వాలి ఈ పులిహార పోపు వాసన అంతా పడుతుంది కూరకి ఒక ఎనిమిది నిమిషాలు నుంచి ఎనిమిది నుంచి పది నిమిషాల వరకు మూత పెట్టి అట్టి పెట్టేసేయాలి మూత తీసి చూద్దాం ఇదిగో చూడండి కూర చక్కగా మగ్గిపోయింది మంచి గుమగుమలాడుతుంది పెసరపప్పు బాగా వేగినట్టుగా అయింది ఊచకి పూర్తిగా ఉప్పు కారం పట్టినాయో లేదో సరి చూసుకుని కూర స్టవ్ నుంచి దింపేసేయచ్చు ఈ ఊచతో చేసే కూరలో ఇది ఫస్ట్ వెరైటీ కదా ఇది తీసి పక్కన పెట్టేద్దాము ఇది ఊచ అరటి ఊచ అరటి దూట మేమైతే కృష్ణా జిల్లా ప్రాంతాల్లో అరటి ఊచ అనే అంటాం దాని పేరే అది ఊచకోత పేరు విన్నారు కదా దూట కోత అనే పదం లేదు ఊచకోతే ఉంది కాబట్టి అరటి ఊచనే అనాలి మీ ఇష్టం మీ ఊళ్ళో ఏదంటే అదనండి స్టవ్ వెలిగించి మళ్ళీ మనం ప్యాన్ పెట్టేసాము ఓ స్పూన్ నూనె ఇద్దాము స్పూన్నర కూడా వేయచ్చు మన కూరను బట్టి ఇది మెయిన్ ఇంగ్రీడియంట్ అన్నమాట ఇది మెంతులు ఓ రెండో మూడో మెంతులు వేగిపోయినాయి ఒక పావు స్పూన్ ఆవాలు తర్వాత ఆవాలు పేలుతున్నాయి కదా మినప్పప్పు అయితే ఏంటంటే పులుసు కూరలో శనగపప్పు వేయటం అన్ని చోట్ల పద్ధతిగా ఉండదు శనగపప్పు పులుసులో వేసుకోం ఒకవేళ బాగా శనగపప్పు తినే పద్ధతి ఉంటే వేసేసుకోవచ్చు కొంచెం ఇంగువ తర్వాత తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి కరివేపాకు వేద్దాము ఇప్పుడు ఏం చేస్తామంటే మనం ఇందాక తీసి పెట్టుకున్నటువంటి కరివేపాకు పచ్చిమిర్చి కొంచెం వేగనిస్తే ఈ పులుసు కూరలోకి వాసన బాగా పడుతుంది పులుసు కూరలకి ఎక్కువ తాలింపు అవసరం ఉండదండి తక్కువ తాలింపు ఆవాలు మెయిన్గా వేసుకోవాలి ఒక హాఫ్ కేజీ అరటి దూట కనుక ఉంటే ఒక పాతి గ్రాముల చింతపండుని చక్కగా నీటిలో వేసి నానబెట్టి రసం తీసి పెట్టుకోండి ఇదిగో చింతపండు రసాన్ని వేసేద్దాం ఇందులో వేసి పదార్థానికి సరిపడ ఉప్పు వేసుకోవాలి పచ్చికారం కొంత వేయాలి ఇది కారం వల్ల ఏంటంటే చింతపండు వేసాం కదా కొంచెం కారం ఎక్కువ పడుతుంది మూత పెట్టేద్దాం ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు ఈ కూరని చింతపండు పులుసులో మగ్గనివ్వాలి
పులుసుకూర చేశాం కదా, పులుసుకూరకి కొంచెం చిన్న బెల్లం వేసుకోవాలండి. తీయగా ఉండేలాగా చేయొద్దు. ఇప్పుడు ఇంతే పదార్థం ఉంది, నేను నలకంతే వేశాను. ఒకవేళ హాఫ్ కేజీ ఉందనుకోండి, చిన్న ఉసిరికాయ ఎంత బెల్లం వేస్తే చక్కగా చింతపండులో ఉన్నటువంటి రకరకాల రూక్ష గుణాలని బెల్లం పోగొట్టేస్తుంది. అండ్ ఐరన్ బాగా వస్తుంది బాడీకి, అందుకని ఈ పద్ధతి ప్రకారం చేసుకోవాలి. అయితే ఇది తీసేద్దాము. అయిపోయింది కూర. ఈ చిన్న తడి ఉండనివ్వాలి, అన్నంలో కలుపుకునేటప్పుడు మంచి రుచిగా ఉంటుంది. దీంట్లో కనుక ఒకవేళ ఆవు పెట్టుకోదలుచుకుంటే ఒక స్పూన్ ఆవాలు, ఒక ఎండుమిర్చి కలిపి చిన్న మోర్టార్లో నున్నగా నూరేయండి. స్టవ్ కట్టేశాక కూరలో కలిపేసేయాలి. ఒక అరగంట నానితే మంచి ఆవు పెట్టిన అరటికాయ దూట పులుసు కూర ఎక్సలెంట్గా ఉంటుంది. అరటి దూటతోటి రెండు రకాల కూరలు చేసి చూపించాను. ఏంటంటే పాతకాలపు వంటకం కదా, అలాగని దీన్ని కొట్టి పారేయకూడదు. అరటి దూట రెగ్యులర్గా తినటం చాలా మంచిది. ఇవాళ రేపు మనకి కిడ్నీ స్టోన్స్ జస్ట్ లైక్ దట్ బియ్యంలో రాళ్లలాగా వచ్చేస్తున్నాయి. దానికి చాలా బాగా పనిచేస్తుంది. రెగ్యులర్గా రైతు బజార్లలో విరివిగా దొరికేస్తున్నాయి. తరచుగా తీసుకొచ్చి ఈ రెండు కూరలే కాకుండా దీంతో పెరుగు పచ్చడి చేసుకునే విధానం ఉంది. నెక్స్ట్ టైం అది కూడా చూపిస్తాను. తరచుగా చేసుకుని తినండి, పిల్లలకి తినిపించండి, పెద్దవాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. ఇందులో ఉన్న ఆరోగ్య రహస్యాన్ని తెలుసుకోవటం, ఆ తర్వాత కూరలో చిన్న చిన్న మార్పులతోటి మన రుచిని అనుసరించి చేసుకోవచ్చు. ఆరోగ్యదాయమైన అరటిని అన్ని విధాలా వాడుకోవటం చాలా మంచిది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సుమన్ టీవీ మామ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.